అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాక్పర్ జీవన్ యూట్యూబ్ ఛానల్ గైస్ మనమైతే ఈరోజు రామ్నగర్ ఎయిటీ ఫీట్ రోడ్ నుంచి స్ట్రైట్గా వస్తే మనకి ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ ఈ గ్రౌండ్లోనే మనకైతే టపాకాయల షాల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అదొకసారి మీకు చూపిస్తాను చూడండి గైస్ మనం రామ్నగర్ ఎయిటీ ఫీట్ రోడ్ నుంచి స్ట్రైట్గా వస్తే మనకి సవీర హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే మొత్తం అంతా కూడా ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ కూడా టపాకాయల షాల్స్ అనేవి కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మన అనంతపురంలో గత కొన్ని సంవత్సరాల నుంచి సవీర హాస్పిటల్ బ్యాక్ సైడ్ రామ్నగర్ ఎయిటీ ఫీట్ రోడ్ దగ్గరే ఈ టపాకాయల షాప్లు అనేవి ఏర్పాటు చేస్తున్నారు కానీ గత కొన్ని సంవత్సరాల ముందైతే మనకు జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో అయితే టపాకాయల షాప్స్ ఏర్పాటు చేసేవారు కానీ ప్రస్తుతానికైతే గత కొన్ని సంవత్సరాల నుంచి నాకు తెలిసి ఐదారు సంవత్సరాల నుంచి కూడా సవీర హాస్పిటల్ బ్యాక్ సైడ్ గ్రౌండ్లోనే ఈ టపాకిల్ షాపులు అనేవి కూడా ఏర్పాటు చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా రేకుల్ షెడ్లు అన్నీ ఉంచుతున్నారు దీని చుట్టూ ఈ గ్రౌండ్ చుట్టూ అయితే రేకుల షెడ్లు వంచేసి ఎవరెవరికి ఏ ఏ షాప్ నెంబర్లు అన్నీ కూడా పెట్టేస్తారనమాట నాకు తెలిసి ఈరోజు రేపటి లోపల ఈ వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ చేస్తారు ఇంకా మనకి ఇక్కడ కరెంటు సప్లై కావచ్చు లైటింగ్స్ మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేయాలన్నమాట ప్రస్తుతానికి అయితే రేగులన్నీ వంచి అయితే ఏర్పాటు చేస్తున్నారు మనం దీపావళి ముందు రోజు చూసుకుంటే టపాకులు కొనడానికి చాలామంది అయితే జనాలు వస్తారనమాట మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అటుపక్కనే బండ్లు అన్నీ కూడా పార్క్ చేపించేసి చాలా మంది అయితే జనాలు వస్తారు ఇసికేస్తే వేస్తే జనాలు అయితే మొత్తం అంతా కూడా ఇక్కడ వచ్చేస్తారు టపాకులు రేట్లు ఈసారి ఎంత పెడతారేమో చూడాలి నేనైతే షాల్స్ కింద ఉన్నాను ఒకసారి చూడండి చూసాను గైస్ ఇక్కడైతే రామ్నగర్ దగ్గర మొత్తం అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు రామ్నగర్ ఎయిటీ ఫీట్ రోడ్ నుంచి స్ట్రైట్గా వస్తే మనకి ఖాళీ గ్రౌండ్లోనే ఇక్కడంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జాక్ జీవన్ యూట్యూబ్ ఛానల్